హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇలాంటి సబ్బులను మనము ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఇంట్లో. ఐడియా నెంబర్ 1, సబ్బును ముక్కలు చేసుకొని తగినంత గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీనిలో తగినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. 2-3 మినిట్స్లో ఇది కరిగిపోతుంది. మంట మాత్రం సిమ్లో పెట్టాలి. ఇలా కరిగిన తర్వాత, చల్లారిన తర్వాత హ్యాండ్ వాష్ డబ్బాలో వేసుకోవాలి, లేదంటే మామూలు డబ్బాలో కూడా వేసుకోవచ్చు. అయిపోయిన హ్యాండ్ వాష్ డబ్బాలో వేశాను. ఈ లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ని పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని హ్యాండ్ వాష్ దగ్గర పెడితే కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఐడియా నెంబర్ 2, ముందుగా కరిగించి పెట్టుకున్న సోప్ లిక్విడ్ని ఇలా ఒక పేపర్ పైన వేసుకోవాలి. పేపర్కి మొత్తం రుద్దుకోవాలి. ఇలా రుద్దిన దానిని నీడలో కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చు. త్వరగానే ఆరిపోతుంది. ఆరిన తర్వాత ఇలా సీజర్తో తగినంత సైజులో కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పేపర్ని ఇలా కట్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో పెట్టుకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు లంచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ లాగా పనిచేస్తాయి. హ్యాండ్స్ కూడా శుభ్రంగా ఉంటాయి. ఇలాంటి పేపర్స్ జర్నీలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పేపర్స్ని తగినంత కవర్లో పెట్టుకొని వీటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు వీటిని వాడుకోవచ్చు. తర్వాత ఐడియా నెంబర్ 3, సోపును 2 ముక్కలు చేసుకొని తగినంత కవర్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి. ఇవి కూడా జర్నీలో చేతులు కడుక్కోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఐడియా నెంబర్ 4, చిన్న ముక్కలు ఒక్కొక్కసారి అలాగే ఉండిపోతాయి. వర్షాకాలం అయితే ఎండనే ఎండయి, సమ్మర్లో అయితే తడిగా ఉండవు. బట్టలు పిండిన తర్వాత ఇవి తడిగా ఉంటాయి కదా, ఇలా సోప్కి అతికించుకోవాలి. అతికించిన తర్వాత మరుసటి రోజు ఇలా అంటుకున్నాయి, వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఐడియా నెంబర్ 5, చిన్న చిన్న పీసెస్ని గిన్నెలు తోముకునే సోప్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.